चंदुक्ति मंडल में पल ग्रामीण सैस डायरेक्टर स्थानाल बीआरएस पार्टी तन प्रचार मुम्मर चेसर्भंग बीआरएस पार्टी अभ्यर्थी पुनाल श्रीनिवास राव शनिवार रोजना मरीगड्ड मूडपल्ली तर ग्रा विस्तृत प्रचार में पाग्न इगव तारीखन जरगबो सौरवनीय गारी आदेश चंदुर्ति मंडल डायरेक्टर का पुन्नाल श्रीनिवासराव गारिनी एन्निकल बरिलो दिंची मीरंदरू कलिसिकट्टुगा प्रचार चेयालनी आदेशिंचडं जरिगिंदि वारी आदेशाल तोटी मेमु इवाल मूडपल्लि वेंकटेश्वर स्वामी देवालयंलो पूजलु चेयिंचि आ देवुनि कृप तोटी भारी मेजारिटी तोनी मम्मुल्नि गेलिपिंचमनि स्वामिवारिनि वेडुकोनि मूडपल्लि ग्रामंलो प्रचारं ముగించుకొని अलागे मर्रिगड्ड ग्रामानिकि वच्चाम ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ మండల ప్రజలందర్ని కోరుకునేది ఒకటే అవిరుద్ధి ప్రదాత ఆనాడు ఉద్యమానికి నేను ఉన్నా అని చెప్పి మొట్టమొదటి రాజీనామా చేసిన యోధుడు ఈనాడు ఉన్నటువంటి మన సీఎం గారు మన కేసీఆర్ గారు యావత్ భారతదేశంలో 29 మంది సీఎంలు ఉండొచ్చు గాక కానీ మన సీఎం కు ఒక ప్రత్యేకత ఉంది మన ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకత ఉంది ఉద్యమంలో 14 సంవత్సరాలు అరపెరగని పోరాటం చేసి ఒక్క మనిషికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మన చేతులల్లో పెట్టినటువంటి ఘనత ఆ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఈ రోజు ముడపల్లి శివార్లో వెలిసినటువంటి శ్రీ అలివేలు మంగతయారు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి టిఆర్ఎస్ పార్టీ పక్షాన బలపరిచినటువంటి పొన్నాల శ్రీనివాస్ గారి పేరున ప్రత్యేక పూజలు చేసి టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమక్షంలో మండల నాయకుల సమక్షంలో ముడపల్లి గ్రామంలో ఈ రోజు తొలుత ప్రచారంకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రచారంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ స్థానిక మూడపల్లి టిఆర్ఎస్ శ్రేణులు అలాగే మరిగడ టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రెండు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, అంబానీ ఆదానీలకు విద్యుత్తును అమ్ముకునేటువంటి పార్టీలు బలపరిచినటువంటి నాయకులు మీకు కావాలనా కంటికి రెప్పలాగా రైతులను 24 గంటలకు కాపాడుకొని ఒకవైపు ఎల్లంపల్లి గోదావరి కాళేశ్వరం జలాలను ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతానికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేసినటువంటి అలాగే నిరంతరం రైతులకు విద్యుత్తుని ఇస్తున్నటువంటి నాణ్యమైన విద్యుత్తుని ఇస్తున్నటువంటి ప్రభుత్వం అలాగే రైతు బీమా ముఖ్యంగా గతంలో కరెంట్ల కాడికి వెళ్ళి కరెంటు శాఖలు పాములు తేళ్లు కుట్టి చనిపోయిన రైతులకు అన్నమో రామచంద్ర అనే బతికిన పరిస్థితులలో 10 రూపాయలు ఇచ్చివ్వడానికి వెనుకడిన ప్రభుత్వాలు ఇలా అట్లాంటి కాలం నుండి నిరంతరం 24 గంటల కరెంట్ ఇచ్చి ఆటోమేటిక్ స్టార్టర్లను తీసేసుకున్నటువంటి సందర్భంలో రైతుకి ప్రమాదవశాత్తు చనిపోయినా అనారోగ్యంతో చనిపోయినా అలాంటి రైతుకు 5 లక్షల బీమా, ఆ బీమా సైతం రాష్ట్రంలోనే మూడపల్లి గ్రామంలోనే తొలుత బీమాకు శ్రీకారం. రానున్న సెస్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు శ్రీ అలివేలి మంగ వెంకటేశ్వర స్వామిని మా అభ్యర్థి అయినటువంటి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు సూచించినటువంటి అభ్యర్థి పొన్నాల శ్రీనివాసరావు గారు మరి మండల టిఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మా గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఎందుకనంటే తెలంగాణ తెచ్చిన దాత, తెలంగాణ ఇచ్చిన, తెలంగాణ గురించి 24 గంటలు కరెంట్ కానీ 24 గంటలు విద్యుత్ విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ ఎప్పుడు మా వెండ నుండి నడిపిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు సూచించినటువంటి అభ్యర్థి పొన్నాల శ్రీనివాసరావు గారికి పొన్నాల సీనన్నను మా ముడపల్లి గ్రామస్తుల తరఫున మా ముడపల్లి ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరిలో ఈరోజు ఇంటింటికి ప్రచారం తిరిగి దాదాపు 380 ఓట్లు ఉన్నాయి. ఆ 380 ఓట్లలో 380 ఓట్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పొన్నాల శ్రీనివాసరావు గారికి పడే విధంగా మేము అందరం కృషి చేస్తానికి సందర్భంగా హామీస్తున్నాం. అదేవిధంగా మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉచిత కరెంట్ ఇస్తారో, ఎవరైతే కరెంటు విషయంలో మనకు అందరికీ వెన్నంటి ఉంటుందో అభ్యర్థిని పొన్నాల శ్రీనివాసరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మా ముడపల్లి గ్రామస్తుల తరఫున మరొకసారి మండలంలో ఉన్న ప్రజలందరూ గమనించాలి. ఎమ్మెల్యే గారు మనతోటి ఉండుకుంటూ మనకు ఆహారనిసిన సేవ చేస్తూ విద్యుత్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఏ విషయం ఉన్నా అని స్పందించినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారు చూసినటువంటి పొన్నాల శ్రీనివాసరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. రాబు 24 తారీఖు నాడు జరిగే సెస్ ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు గౌరవ శాసనసభ్యులు చిన్నమేని రమేష్ బాబు గారు డైరెక్టర్గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన సందర్భంలో ఈరోజు ముడపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్,
వార్డ్ మెంబర్లు మరియు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు గౌరవ ఎంపీపీ గారు ఫ్యాక్ట్ చైర్మన్లు అందరితో కలిసి శ్రీ అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రచారాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశీస్సులు ఉండాలని ఆ దేవుని కోరుకుంటుంటూ అదేవిధంగా ఈ చందుర్తి మండల ప్రజలందరూ కూడా రాబో కాలంలో సెస్సులో జరుగుతున్న ఏ సెస్సులో జరిగే ఏ పనులకైనా అందుబాటులో ఉండి సెస్సే కాకుండా సెస్ వివిధ అభివృద్ధి పనులకు కూడా గౌరవ శాసన సభ్యుల సహకారంతో అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటూ రాబో సెస్సు ఓటర్లందరూ దయచేసి నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అభ్యర్థిగా మరి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మనం ఇంటింటికి వెళ్ళి చెప్పుకుంటూ మరి మన కార్యకర్తలం అందరం కూడా మనం ఒక్క తాటిపై మనం నిలిచిండి మరి పొన్నాల శ్రీనివాస అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇది మనం అంటే కొంతమంది మనసుల్లో ఏముంది అని అంటే మనకు అది చేయలేదు ఇది చేయలేదు అని కాకుండా మనం పార్టీ కండువా వేసుకున్నాం కాబట్టి మనం ఏది కూడా కార్యకర్తల మనసులో ఏది పెట్టుకోకుండా మనం పార్టీకి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జై తెలంగాణ జై రమేష్ బాబు.